నమస్తే వైఎస్ఆర్సిపికి ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఒక పక్క సర్వే రిపోర్ట్లు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సిపికి చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలే వచ్చాయి ఇలాంటి సందర్భంలో కొంతమంది వాస్తు నిపుణులు వైఎస్ఆర్సిపిలోని ముఖ్యమైనటువంటి నేతల ద్వారా వారు అప్రోచ్ అవడం దానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక భేటీ ఏర్పాటు చేశారు ఈ భేటీలో చర్చించినటువంటి అంశాలు ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్కు మరమ్మతులు చేయాలి లేదంటే మీరు గెలవరు ఇది మెయిన్ కాన్సెప్ట్గా వాస్తు నిపుణులు చెప్పారట దీనికి సంబంధించి హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన తాడేపల్లి ప్యాలెస్కు మార్పులు చేర్పులు చేస్తున్నారు చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది తాడేపల్లి ప్యాలెస్కు ఉన్నటువంటి ఆ ప్రహారీ గోడ కానీ అలాగే ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలో కొన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయి ఇప్పటికే పార్టీలో ఒక రకమైనటువంటి అయోమయం నెలకొంది తాజాగా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు చూస్తే గనక దాదాపు నైంటీ పర్సెంట్ కూటమికే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలవబోతుందనేది రాల ఇలాంటి సందర్భంలో తాజాగా ఈ వాస్తు అంశం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది మరి వాస్తు నిపుణులు చెప్పినట్లు ఆయన చేయించడానికి కూడా రెడీ అయ్యారు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి దీని ద్వారా మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే కొంతమంది అయితే హాస్యాస్పదంగా ఉంది అనేది వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు కానీ చాలా వేగంగా పుంజుకుంటున్నాయి మనం చూస్తున్నాం ఒక పక్క సొంత చెల్లి ద్వారా మాటల యుద్ధం అలాగే పార్టీలో ఉన్నటువంటి సొంతవారే ఆయన్ను వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి ఆశావాహులుగా ఉన్నటువంటి వారు భంగపడినటువంటి పరిస్థితుల్లో వారు కూడా బయటకు వచ్చి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పార్టీ అలాగే పార్టీ అధినేత జగన్ గారి మీద ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది మన పక్క రాష్ట్రం వెళ్తే కనుక తెలంగాణలో కూడా తెలంగాణ భవన్లో కూడా ఇదే రకమైనటువంటి మార్పులు చేర్పులు చేశారు ఈవెన్ చెప్పాలంటే ఆయన నివాసం ఉండే నందినగర్లో ఉన్నటువంటి ఆ ఇంట్లో కూడా ఎన్నికలకు ముందు ఇలాగే చేశారు కొంతమంది అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా లేవనెత్తారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి వాస్తు ఇవన్నీ నమ్మరు అనేది ప్రచారంలో ఉన్నటువంటి అంశం కానీ ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఎక్కడా కూడా ఆయనకు అనుకూలంగా లేవు ఇలాంటి సందర్భంలో ఈ వాస్తు నిపుణుల సలహా మేరకు తాడేపల్లి ప్యాలెస్లో మార్పులు చేర్పులు చేసి అలాగే ఆయన నివాసం ఉండే ప్రాంతంలో చేస్తే గనక అధికారం మళ్ళీ వస్తుందా అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడైతే చాలా హుటాహుటిన ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎన్నికలకు ముందే ఇది జరగాలి అని వాస్తు నిపుణులు చెప్పడం దానికి సంబంధించి ఆయన ఓకే చెప్పడం ఆ బాధ్యతను కొంతమంది పెద్దలకు అప్పగించడం అవి ఇప్పుడు జరుగుతున్నాయి తాడేపల్లి ప్యాలెస్లో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముందుగా అయితే వైఎస్ఆర్సీపీలో అయితే ఒక అనిశ్చితి నాయకుల్లో నిర్లిప్త ఇవన్నీ ఏకమై ఆయన్ను ఒక రకమైనటువంటి ఒత్తిడిలోకి తీసుకెళ్తుందనే చెప్పాలి ఒక పక్కన పులివెందుల్లో ప్రచారంలో ఉన్నటువంటి భారతి జగన్ సతీమణికి ఎప్పుడు కూడా ఆ పరిస్థితులు ఏర్పడాల ఓట్ల కోసం వాటర్ల దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తుంటే ఆమెకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఒత్తిడి మీరేం చేశారు అని నిలదీయటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇలా ఎప్పుడు జరగల ఒక రకమైనటువంటి ప్రజల్లో కూడా తిరుగుబాటు ఇప్పటికే పార్టీలో తిరుగుబాటు ఎదురైంది ఇప్పుడు ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు రావటం ఇవన్నీ అందుకే వస్తున్నాయని వాస్తు నిపుణులు చెప్పడం ఆయన దానికి ఓకే చేయడం పనులు వేగంగా జరగడం మరి చూడాలి తాడేపల్లి ప్యాలెస్ని రిపేర్ చేస్తున్నారు అధికారంలోకి మళ్ళీ వస్తారా లేదా అనేది చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి